హలో అండి, ఇవాళ మన తోటలో కాసిన మరో కొత్త వెజిటబుల్ని హార్వెస్ట్ చేసుకుందాము. నాతో పాటు రండి. దిస్ ఇస్ మంజు, వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఓడి. ఇదేనండి, సొరకాయలాగా అనిపించే గుమ్మడికాయ జాతికి చెందింది. దీన్ని బటర్నట్ స్క్వాష్ అంటారు. ఇది బటర్నట్ స్క్వాష్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇది కొంచెం నట్టీ ఫ్లేవర్లోనూ కొంచెం టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయ లానే ఉంటుంది కానీ లోపల కొంచెం బెటర్ టేస్ట్ ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుందండి. ఇది టెక్నికల్గా వెజిటబుల్ కాదండి, ఫ్రూట్. మ్యాక్సిమమ్ ఇది స్వీట్స్లో సేవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఈ వెజిటబుల్ని చూడండి, పచ్చిగా ఉన్నప్పుడు సొరకాయలా ఉంటుంది. ఇది పువ్వులు చూస్తే కూడా మీరు గుమ్మడి పువ్వుల్లానే ఉంటాయి. ఈ చెట్టుకి చెట్టు చాలా పెరగదండి, కొంచెంలోనే ప్రతి ఆకుకి కాయ వస్తుంది. మనకి జుకినీ ఎలా వస్తుందో అలా కాస్తాయి కాయలు. సో చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఇందులోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు చెట్టు చూస్తే చాలా చిన్న చెట్టు, నాది బోల్డ్ అని కాయలు కాసాయి. ఇది లో క్యాలరీ వెజిటబుల్ అండి, కానీ వైటమిన్ ఏ, వైటమిన్ సి, మెగ్నీషియం అండ్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇందులోని. అంతేకాకుండా ఐ హెల్త్కి ఇంకా వైటమిన్ ఏ ఎసెన్షియల్ సెల్ గ్రోత్ని రెగ్యులేట్ చేయడానికి, బోన్ హెల్త్కి, ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి యూస్ అవుతుందండి. ఇవి నేను జనవరిలో నాటానండి, జనవరి లాస్ట్ వీక్లో నాటాను. ఇప్పటి వరకు ఒక రెండు మూడు కాయలు కోసేసుకున్నాను. ఇది గుమ్మడికాయ జాతి ఫ్యామిలీకి చెందింది, కానీ లోపల గుమ్మడికాయలానే ఉంటుంది, బయట మాత్రం షేప్ సొరకాయలాగా ఉంటుంది. టేస్ట్ కూడా ఇంచుమించు గుమ్మడికాయలానే ఉంటుందండి, కాకపోతే బెటర్ టేస్ట్ ఉంటుంది గుమ్మడికాయ కన్నా కూడా. ఇదిగోండి, మన తోటలో కాసిన బటర్నట్ స్క్వాష్. ఇక్కడ నేను మీకోసం కట్ చేశానండి ఒకటి. ఈ రౌండ్గా ఉన్న భాగంలో మాత్రమే సీడ్స్ ఉంటాయి, పైన అంతా చాలా సాలిడ్గా ఉంటుంది. చూసాం కదండి, ఇవాళ మన తోటలో హార్వెస్ట్ చేసుకున్న బటర్నట్ స్క్వాష్. మరో కొత్త వెజిటబుల్ తోటి మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి ఓడి.